తూర్పు గోదావరి జిల్లాలో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. జిల్లా కేంద్రం రాజమండ్రిలో డ్రగ్స్ ముఠాను పోలీసులు అదుపులో తీసుకున్నారు. డ్రగ్స్ పై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3 లక్షలు నిల్వ చేసే మాదక ద్రవ్యాలు, ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరాపై పోలీసులు విచారణ చేస్తున్నారు. డ్రగ్స్ పట్ల యువతరం అప్రమత్తంగా వ్యవహరించాలని, కేటుగాళ్లు సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని సూచించారు పోలీసులు. ఈ రాజమండ్రిలో ఈ డ్రగ్స్ ఈ ఫోర్ట్విన్, టాజోవిన్ అనేటువంటి ఈ మత్తు ఇంజెక్షన్స్ వాళ్ళు ఇక్కడ రాజమండ్రిలో ప్రజలకి, అదేవిధంగా కొంతమందికి ఎవరైతే దీనికి అలవాటు పడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు రాజమండ్రిలో గత కొంతకాలంగా సప్లై చేస్తున్నట్టుగా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. అయితే ఈ కృష్ణ చైతన్య, దుర్గారావు వీళ్ళకి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని వాళ్ళని విచారించినప్పుడు వాళ్ళు రావులపాలెంకి చెందినటువంటి వీర వెంకట సత్య సుబ్బారావు అనే అతను వీళ్ళకి గత 4-5 ట్రిప్పుల్లో ఈ మత్తు ఇంజెక్షన్లు వీళ్ళకి విక్రయిస్తున్నట్టుగా తెలిసింది. అలాగే ఈ వీర వెంకట సత్య సుబ్బారావుకి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి అతన్ని అడిగినప్పుడు అక్కడే ఉన్నటువంటి నరసరావుపేటకు చెందినటువంటి రమేష్, రంగిశెట్టి రమేష్ అనే అతని దగ్గర నుంచి ఇతను ట్రాన్సాక్షన్ చేసినట్టుగా తెలిసింది. అదేవిధంగా ఈ రమేష్ అనే అతను, కిషోర్ అనే అతను ఈ రమేష్ ని పరిచయం చేయడం జరిగింది ఈ వీర వెంకట సత్య సుబ్బారావుకి. సో ఈ విధంగా నరసరావుపేట నుంచి మెయిన్ ఈ ఇంజెక్షన్స్ అన్ని కూడా వీళ్ళు మెడికల్ షాప్స్ లో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళు ఆ మెడికల్ షాప్ లో సేల్స్ మెన్ గా పనిచేస్తూ ఉండడం వలన వివిధ రకాల మెడికల్ రిప్రజెంటేటివ్స్ నుంచి కానివ్వండి, లేకపోతే ఈ ఫార్మసూటికల్స్ కంపెనీస్ తో వీళ్ళు ఇల్లీగల్ గా కొంత టైఅప్ పెట్టుకుని వీటన్నిటినీ కూడా వీటిని పూలప్ చేసుకుని ఈ విధంగా వీటిని ఈజీ మనీ కోసం, ఎందుకంటే ఇది ఒక్కొక్కటి బయట 5 రూపీస్ ఇది యాక్చువల్ గా, కానీ వీళ్ళు ఈ మత్తు ఇంజెక్షన్లు ఒక్కొక్కటి 200 రూపాయలకి వీళ్ళు కావాల్సిన వాటిని అమ్మడం జరుగుతుంది. సో ఇందులో వీళ్ళు 1,000 రూపాయలు లాభం వేసుకుని ఒకరి నుంచి ఒకరికి దీన్ని కమిషన్ తో దీన్ని ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నారు. అంటే ఎండ్ యూజర్ కి వచ్చేసరికి 5 రూపాయలది 200 రూపాయలకి అమ్ముతున్నారు, కానీ మొదటి కొనేవాడు 5,000 రూపాయలు లాభం వేసుకుని ఈ రమేష్ అనే అతను వీర వెంకట సత్య సుబ్బారావుకి 5,000 లాభం వేసుకుని వీటిని అమ్ముతున్నాడు. మళ్ళీ అతను కొన్నదానికి 5,000 లాభం వేసుకుని మళ్ళీ ఇక్కడ రాజమండ్రిలో ఉన్నటువంటి కృష్ణ చైతన్యకి అమ్ముతున్నాడు. సో ఈ కృష్ణ చైతన్య ఎలిమినేట్ దుర్గారావు వీటిని ఒక్కొక్క దాన్ని 200 రూపాయలకి ఇక్కడ రాజమండ్రిలో అమ్ముతున్నారు. అదేవిధంగా ఇప్పుడు డిసెంబర్ 31 టార్గెట్ గా చేసుకుని యూత్ అలాగే వీళ్ళందరికీ కూడా వీటిని ఎక్కువ మొత్తంలో సప్లై చేయాలని వీళ్ళు ఎక్కువ క్వాంటిటీని పూలప్ చేసుకుని వీళ్ళ దగ్గర పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా తదుపరి విచారణలో తెలిసింది ఏంటంటే ఈ కృష్ణ చైతన్య హౌస్ లో వీళ్ళందరూ కూడా కొన్ని అన్లైసెన్స్ డ్రగ్స్, కొన్ని వీళ్ళందరూ కూడా ఈ కాఫ్ సిరప్స్, తర్వాత యాంటీబయాటిక్స్, ఇంకా కొన్ని మెడిసిన్స్ వీటన్నిటిని కూడా వాళ్ళ దగ్గర స్టాక్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ హౌస్ లో పెట్టుకుని వీటన్నిటిని కూడా ఇల్లీగల్ గా వీళ్ళు బయట అమ్మడానికి వీళ్ళ దగ్గర పెట్టుకోవడం జరిగింది. సో ఈ ఇంజెక్షన్స్ అన్ని కూడా ఇవి యాక్చువల్ గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే, ఎవరు కూడా వీటిని బయట అమ్మడానికి లేదు. సో వితౌట్ వీటి మీద వార్నింగ్ రాసుంటుంది, వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వీటిని ఎక్కడ కూడా సేల్ చేయడానికి లేదు. సో నిన్న రైడ్ చేసినప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్ అలా అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ వీళ్ళందరినీ కూడా తీసుకొని ఈ ప్రాపర్టీని అంతటిని కూడా వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా కాస్మెటిక్స్ అండ్ డ్రగ్స్ యాక్ట్ కింద, అదేవిధంగా ఐపీసీ సెక్షన్స్ 274, 284, 328, రెడ్ విత్ 34 ఈ సెక్షన్స్ కింద వీడి కేసు రిజిస్టర్ చేసి వీళ్ళ 5గురిని కూడా ఈరోజు రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా శేఖర్ అనే ఒక అతను ఆళ్లగడ్డ నుంచి, అతను యాక్చువల్ గా ఈ నర్సరావుపేట రమేష్ కి, కిషోర్ కి కూడా సప్లై చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ శేఖర్ ఇంకా అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. సో ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో ఈ శేఖర్ ని కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో అతనికి ఎలా వస్తుంది అనేది ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో మళ్ళీ తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా రాజమండ్రిలో ఇంత పెద్ద మొత్తంలో ఇలాంటి
సెడేటివ్ ఇంజెక్షన్స్ సీజ్ చేయడం అనేది ఇంత హై క్వాంటిటీలో ఇది ఫస్ట్ టైం. సో మొదటిసారిగా రాజమండ్రి నుంచి ఇంకా ఎక్కడి నుంచి రాజమండ్రికి సప్లై వస్తుంది అనేది ఈరోజు నెట్వర్క్ ని బ్రేక్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా యూత్ స్పాయిల్ చేసేది, వాళ్ళ కెరీర్ స్పాయిల్ అయిపోతుంది, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి మత్తు పదార్థాలకి అలవాటు పడితే వాళ్ళ జీవితం స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి సమాచారం ఎవరైనా ఎక్కడైనా ఉంటే గనక కంపల్సరీ పోలీస్కి తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు.